రాజకీయ దిగంధరుడు విజయ పరంపర కొనసాగిస్తున్న రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పటికీ నర్సంపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. విజయోత్సవ ర్యాలీ జరుపుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది ఈ దఫా పరకాల నుండి గెలవడం, ఇవాళ కొత్త ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండడం ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అని అంటే, ప్రజలు ఒక్క నమ్మకంతో మనల్ని గెలిపించింది కనుక ప్రతి నిమిషం కూడా ప్రజల యొక్క అవసరాలు ఏ విధంగా తీర్చాలి అనే ఒక రకమైన ఆలోచనతో ఉన్నాము. ఇది ఏదో మనం ఫెస్టివల్ చేసుకోవడం కాదు, మనము ఇమ్మీడియట్లీ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలి. అదేవిధంగా పరకాల నియోజకవర్గం ప్రజలు నన్ను 2 నెల రోజుల ముందు వచ్చిన ఆశీర్వదించి గెలిపించడం జరిగింది కనుక వాళ్ళను అభివృద్ధి చేసి పరకాలను అభివృద్ధి చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక ప్రయత్నంలో నేను ముందుకు పోతున్నాను. అంటే ఇవాళ త్రిముఖ పోటీ అనేది మీ నియోజకవర్గం లోపల మాత్రం తీవ్ర పోటీ అనేది జరిగింది, అందులో మిమ్మల్ని మెజారిటీగా గెలిపించడం అనేది ఎలా ఫీల్? యాక్చువల్గా చూస్తే మనకు త్రిముఖ పోటీ అనేది నేను ఊహించలేదు కూడా. డైరెక్ట్ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పోటీ అనుకున్నాము, కానీ బీజేపీ అభ్యర్థిగా వచ్చిన సోదరుడు డాక్టర్ కాళీప్రసాద్ గారు, తను కూడా బాగానే తిరిగి కొంత ఓట్స్ను మాత్రం 38,000 ఓట్ల వరకు కూడా తను సంపాదించడం అనేది, ఒక రకంగా చెప్పాలి అని అంటే నాకు ఇంకా మంచి మెజార్టీ వచ్చేది. నాకు వచ్చే ఓట్లను బీజేపీ డైవర్ట్ చేసుకున్నదని చాలా స్పష్టంగా, కొంత ఇనీషియల్గా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని కొంచెము 1 or 2 రౌండ్స్ అప్పుడు కొంత టెన్షన్ ఫీల్ అయినా, బట్ తర్వాత ఎవరీ రౌండ్లో కూడా మెజారిటీ పెరుగుకుంటూ రావడం అనేది, ఒక రకంగా చూస్తే ఇది ఈజీ గెలుపు ఎప్పుడు కూడా మనిషికి ఒక బాధ్యత గుర్తు చేయదు, కానీ ఒక కష్టంతో వచ్చిన గెలుపు అనేది బాధ్యతను పెంచుతుంది ఒక రకంగా చెప్పాలి అని. అందుగురించి ఇప్పుడు నా బాధ్యత బాగా పెంచారు అని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పటివరకు చూసాము అక్కడ చాలా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి అభివృద్ధి ఎలా ఉంది, ఉందంటారా లేకపోతే ఇప్పుడు మీరు అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు? ఇప్పుడు అభివృద్ధి అనేది చూస్తే ఒకసారి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజల సౌకర్యం ఏర్పాటు చేయడానికి అభివృద్ధి చేయడం అనేది ఇన్వైటబుల్ డెవలప్మెంట్. కానీ తన కాంట్రాక్ట్ పనుల గురించి తన టర్న్ ఓవర్ పెంచుకోవడానికి తను డబ్బులు సంపాదించుకోవడానికి చేసింది ఏదైతే ఉందో అది స్వార్థపూరితమైన డెవలప్మెంట్ అని చెప్పి చెప్పక తప్పదు. అక్కడే తేడా వస్తుంది. రెండోది, ఈవెన్ తన క్యాడర్కు సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా వర్క్లు చేసి వాళ్ళ దగ్గర కూడా పర్సంటేజ్లు తీసుకొని చేయడం అనేది, నేను దాన్ని పూర్తిగా అది ఒక శాసనసభ్యుడిగా అది సరైన పద్ధతి కాదు, అది ఒక వ్యాపారం. అంటే ఒక ఎమ్మెల్యే ఒక వ్యాపారం చేసుకున్నాడు, కానీ ప్రజల అవసరాలను తీర్చాలి అనే ఒక ఆలోచనతో మాత్రం చేసింది ఏం కనపడడం లేదు. ఇవాళ 6 గ్యారంటీ పథకాలతో ముందుకొచ్చారు. ఇవాళ 2 గ్యారంటీ పథకాలు నాటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉన్నది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, 100 డేస్ లోపల మిగిలిన గ్యారంటీస్ అన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ ప్రారంభించడం జరుగుతుంది. ఏదేమైనా పబ్లిక్ రిస్పాన్స్ చాలా బాగుంది. కానీ ఇప్పటికీ హరీష్ రావు విమర్శించే పరిస్థితి కనబడుతుంది. జీవితమే వాస్తవాలు, అన్ని అబద్ధాలు విమర్శించడము. గవర్నమెంట్లు ఉన్నప్పుడు అట్నే చేసిండు, ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అట్నే చేస్తాడు. ప్రమాణ స్వాకరం, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వాకరం పూర్తిగానే లేదు, అప్పటికే ఒక ఇది ప్రారంభించడం జరిగింది. అంటే ఆయనకు రాజకీయమే ఆయన జీవితము, అంతేగాని మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉండి మాట్లాడిన వ్యక్తి కాదు. మీ పర్సనల్ ఎజెండా ముఖ్యంగా హరీష్ రావు గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ రాష్ట్రాన్ని మీ యొక్క కుటుంబం యొక్క స్వార్థంతో 550,000 కోట్ల అప్పు చేసి ఇవాళ ఏంటంటే అప్పు చేసినాము, ఇక డబ్బులు వాళ్ళ చేతుల్లో లేవు కనుక ఏది చేయరనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ప్రజలు వాళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు. ఇవాళ 550,000 కోట్లు అప్పు చేసిండు, ప్రతి నెల 3,000 కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రానికి. అంటే నిజంగా అదే అరబ్ కంట్రీస్లో అయితే ఈ కుటుంబాన్ని ఉరిదీసేవాళ్ళు, వాళ్ళ అవినీతికి ఉరిదీసేవాళ్ళు అరబ్ కంట్రీస్ కానీ ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ అయితే. మన ఇండియాలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అదేవిధంగా తెలంగాణలో ఇంకెక్కువ ప్రజాస్వామ్యం ఉన్నది కనుక ఆ విధంగా దిగజారి మాట్లాడుతున్నాడు. మీ పార్టీ మేనిఫెస్టో ఒకటై ఉన్నా మీరు మాత్రం స్థానికంగా ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మీ మేనిఫెస్టోగా ఎలా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటను
గ్రామంగా చేస్తా అన్నారు. ఇవాళ దాంతోపాటుగా మీరు ఇంకేం హామీలు ఇచ్చారు, ఎలా వాళ్ళకి నిర్వర్తించారు? ఒకటే బేసిక్గా పరకాల నియోజకవర్గం అనేది రైతు ఓరియంటేషన్ నియోజకవర్గం. ప్రత్యక్షంగానే పరోక్షంగా కానీ మోర్ దెన్ 90% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. అందులోంచి అక్కడ ఉన్న సోర్సెస్ ఏంటి, వనరులు ఏంటి, దాన్ని ఏ విధంగా పబ్లిక్ వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ పెంచడానికి అందుబాటులో తీసుకోవాలనేది ఇప్పుడు నా ముందున్న పెద్ద టాస్క్. అది ఆ టాస్క్ తీసుకోవాలనే ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పటికి 4 సార్లు విజయం సాధించారు, మీకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఎప్పుడు కూడా ఏంటి అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పుడు దాన్ని ప్రజలకు ఉపయోగించడం అనేది నా ఆలోచన. అందులోంచి 4 సార్లు గెలిచిన వ్యక్తిగా నేను ఆశించుడు తప్పుడు కూడా అని అనుకోవడం లేదు. బట్ ఏదైనా ముఖ్యమంత్రి గారు తన యొక్క అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాన్ని ఏ రోజైనా నేను గౌరవిస్తాను. ఇవాళ చూస్తున్నాం ఏదైతే తనకు మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి అనేది వస్తే రావచ్చు, అది పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. అయితే నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నేను ముందుకు వెళ్తున్నాను. అయితే ఇవాళ గత ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధి విషయంలో కూడా అసలు ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు. పైగా ఆ ప్రభుత్వాన్ని అరబ్ కంట్రీలో లాగా ఉంటే ఉరిదీసేవారని చెప్పి రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.